ఏచరావు గారు నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, అది చాలా ఫేమస్ అండి. అటువంటిది వీళ్ళు ఏం చేశారంటే సంతోషరావు అని అతను ఒక స్థలాన్ని కబ్జా చేశారట. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సంతోషరావు అలియాస్ హ్యాపీరావు వాడు టానిక్ వ్యవస్థలో కూడా వాడే. కేసీఆర్ కి టానిక్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వాడు అదే టానిక్ పేరు పెట్టే టానిక్ షాప్ ఓపెన్ చేయడం. దీని ప్రమేయం వాడదే. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఆ శ్రీనివాస్ గౌడ్ వాడు ఒక పనికి మాలిన మంత్రి, మనకి బుద్ధి సిగ్గు శరం ఉంటే ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు వేరే వ్యాపారస్తులకు ఒక్క రూలు, వీడికి ఒక రూలా. ఒకటే షాపు లైసెన్స్ తీసుకుని 30 షాపులు నడిపిస్తుంటే ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారా? సిబ్బంది ఏం చేస్తుంది? ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఏం చేస్తుంది? ఎక్సైజ్ మంత్రికి కూడా తెలుసు ఇవన్నీ విషయాలు. సో ఇలానే వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ఈ సంతోషరావు ఒకటే కాదు, సొంతంగా నేను కూడా బాధ్యుల్ని దాంట్లో. అది కోకాపేట 6 ఎకరాల ల్యాండ్ ఉంది, నాకు కోర్టు మొటేషన్ చేయమని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా వేరే ఉన్న ఒక డూప్లికేట్ తీసుకొచ్చి 24 అవర్స్ వాళ్ళ మీద మొటేషన్ చేశారు. నేను కోర్టుకి గెలిస్తే కోర్టుకు జవాబు కూడా చెప్పలేకపోయారు. గత 3 సంవత్సరాల నుంచి డ్రాగ్ చేశారు. దాంట్లో కేటీఆర్ బామ్మడిది కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ దొంగ మొత్తం ఈ కల్వకుంట్ల కుటుంబమే ఒక దొంగ కుటుంబం అది. ఓకే. ఈ సంతోషరావు ఇప్పుడు ఏమైంది, ఆ నవయుగ కంపెనీ అనేది ఒక ప్రెస్టీజ్ ఉన్నటువంటి కంపెనీ. అవును, చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు ఫేమస్. దానికి ఒక మంచి పేరుంది సమాజంలో. ఆ పేరు ఉన్నటువంటి కంపెనీ పోలవరం ప్రాజెక్టు పనులు కూడా నవయుగాలో చేస్తూ ఉన్నారు. నవయుగకు సంబంధించినటువంటి అంత పేరున్నటువంటి పెద్ద బిల్డరు కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క ల్యాండ్ వీల్ కబ్జా చేయడానికి స్టార్ట్ చేశారు. వాళ్ళు కొనుక్కున్నారు లీగల్గా, చట్టపరంగా వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఈ యొక్క డూప్లికేట్ దస్తావేజులు సృష్టించి ఆ ల్యాండ్ కబ్జా చేసే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో పోలీసు కూడా వాళ్ళ చెక్కు చేతుల్లో ఉండే కాబట్టి పోలీసు కూడా వాళ్ళ సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా, వాళ్ళ కుక్కర్లాగా, వాళ్ళ ఇంట్లో పన్ను మనుషుల్లాగా పనిచేశారు కాబట్టి ఇక్కడ ఏం కాదు. ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు వచ్చినాయి. ఇమీడియట్లీ వాళ్ళ పైన కేసు బుక్ అయింది. వాడు ఇప్పుడు ఫరారీలో ఉన్నాడు. ఆడే కాదు, ఇంకొకడు కేసీఆర్ ఒక అన్న కొడుకు, ఆయన పేరు కన్నారావు. కన్నారావు కూడా అనేక భూదందాలు, సెటిల్మెంట్లు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాపులు చేయడం, ఇవన్నీ రకరకాల కేసులలో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ అడ్డ చూసుకుని వాడు కూడా చాలా అక్రమాలు చేశాడు. వాడి కథ కూడా బయటకు వచ్చింది. వాడు కూడా దాదాపు 20-30 రోజులు అవుతుంది కనబడలేదు, పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు పరారీలు అయిపోయిండు, రేపేర్లుండో. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఖచ్చితంగా కేటీఆర్కి వస్తుంది. అది కేటీఆర్కి వస్తుంటారు ఖచ్చితంగా. ఫోన్ ట్యాపింగ్ వస్తుంది. గతంలో డ్రగ్స్ కేసుని మొత్తం నీరు గార్చి, మొత్తం అకుంట్ సబర్ వారిని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పంపించేసి అక్కడ బీజేపీతో మంచిగా ఉన్నప్పుడు అకుంట్ ట్రాన్స్ఫర్ ఢిల్లీకి కేంద్ర సర్వీస్లో పంపించేశారు. దాదాపు 20-30 మందిని సినిమా రంగానికి చెందిన వాళ్ళని విచారించిన తర్వాత ఏ ఒక్క క్లూ కూడా దొరకదా? ఆ కేసు గురించి ఏమైనా ఉందా ఇప్పుడు సాక్ష్యాధారాలు? ఏమీ లేవు. ఇలా వ్యవస్థలు మేనేజ్ చేసి దొంగలని కప్పిపుచ్చడం జరుగుతుంది. వీళ్ళు చేసిన దొంగతనం అంతా ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ డ్రగ్స్ కేసు మళ్ళీ పైకి రాబోతుంది. అదే కాకుండా నయీంని హతమార్చిన తర్వాత నయీం డైరీలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల పేర్లు, ఆ నయీంకు సంబంధించిన ఆస్తుల వివరాలు ఇప్పటి వరకు బయటికి రాలేదు. దానిపైన కూడా విచారణ జరుగుతుంది. అన్నీ కూడా లాగుతున్నారు బయటికి. ఇప్పుడు దాంట్లో కేటీఆర్ పక్క పోవాల్సింది. ఇంకే మిగిలింది ఎవరు? హరీష్ రావు గారు, కేసీఆర్ ఉన్నారు. హరీష్ రావు ఖచ్చితంగా ఈ యొక్క బస్తీ దవాఖానా స్కామ్స్, అక్కడ మొహల్లా దవాఖానా స్కామ్స్, మొహల్లా దవాఖానా అని చెప్పేసి కేజ్రీవాల్ పెట్టాడు అక్కడ. మొహల్లా దవాఖానా స్కామ్స్ ఏ విధంగా జరిగినాయి? ఇక్కడ కూడా బస్తీ దవాఖానాలు పెట్టి నాసి రకమైనటువంటి మందులు వాళ్ళకి సప్లై చేసి దాంతో వీళ్ళు డబ్బులు దోచుకోవడం జరిగింది. నాసి రకమైన పరికరాలు ఆ మొహల్లా బస్తీ దవాఖానాలో పెట్టి ఈ బస్తీ దవాఖానా స్కామ్లు వెళ్తాయి. ఇంకా రకరకాల మెడికల్ కాలేజీలు సిబ్బంది లేకున్నా కానీ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎక్విప్మెంట్ కొనడానికి మీరు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పంపిస్తారు కాబట్టి. ఓకే. అది ఎక్విప్మెంట్ కొనుగోలులో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలులో అది స్కామ్ జరిగింది. ఈ యొక్క మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి అనేక స్కామ్లు, అది కూడా బయటకు వస్తుంది. దాంట్లో హరీష్ రావు అవుతుంది. ఇంకా మిగిలింది ఒక్కడే దళితుడు. దశాబ్ద కాలంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాగు నోట్ల కాలు పెట్టినా ఏలు పెట్టినా మందు పోసిన అని చెప్పేసి రకరకాల మాటలు చెప్పి ఉద్యమాన్ని హైజాక్ చేసి ఉద్యమకారులందరూ విస్మరించి ఉద్యమ ద్రోహుల్ని తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరికి మంత్రి పదవులు ఇచ్చుకుంటూ దశాబ్ద కాలంగా రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించినటువంటి నాయకుడు కేసీఆర్. ప్రజల ఉసురు తలిగి ఈరోజు మంచం మీద ఉన్నాడు. మంచం నుంచి సీదా జైలుకి పోవాలి. జైలు మీద కింద నేల మీద కూడా పడ్డబెట్టదు, ఒక కాలు మీద నిలిచోబెట్టాలి. అంటే అంత అన్యాయం చేశారంటారా తెలంగాణ? ఖచ్చితంగా. ఏది చేయలేదు చూపేయండి. ఇప్పటి వరకు దేశ చరిత్రలో
రైతులకు బేడీలేసి, అది కూడా దళిత రైతులకు బేడీలేసి బజార్లు తిప్పినటువంటి దాఖలాలు ఇప్పటివరకు దేశంలో ఎక్కడ జరగలేదు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేసిన జరిగింది. వాళ్ళకి హామీలు ఇవ్వడం, వాళ్ళ ఓట్లు దండుకోవడం, వాళ్ళు అడగడానికి పోతే కంచెలేసి వాళ్ళ బయట ముక్కేయడం, వాడిని ముఖం కూడా చూసే దర్శనం కూడా చేసే భాగ్యం లేదు అప్పుడు. ఇప్పుడు ఏం గతి పట్టింది నీకు? నువ్వు ఫోన్ చేస్తే నీ సొంత కార్యకర్తలే పలకలేదు. ఇప్పుడు అందరు కూడా ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి భయపడుతున్నారంట. ఎవడు ఎంపీ స్థానానికి పోటీ చేయడు కాదు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం విలీనం అయిపోతుంది దేంట్లో ఒకసారి. విలీనం ఏంటంటే మొత్తం రీరిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఇద్దరు ముగ్గురే ఉన్నారు కదా, ఆ ముగ్గురు కూడా జైలుకి పోవడం ఖాయం. తర్వాత ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఫ్లాగ్ పైన, బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన ఎవడు కాంటాక్ట్ చేస్తాడు? ఏమని కాంటాక్ట్ చేస్తాడు? ఓటర్ మహాశయులారా, మేము దొంగల పాటి నుంచి వచ్చాము, మేము కూడా పెద్ద దొంగలము, ఆ పాడు పెద్ద దొంగ, మేము చిన్న దొంగ, నాకు ఓటే అని చెప్పంటారా? అనే అవకాశం ఉందా? లేదు లేదు. మరి ఇప్పుడు వీళ్ళ కుటుంబం అంతా దోచుకొని దొంగతనాలు చేసి జైలు పాలైనది తెలిసిపోతుంది. వా పార్టీ పైన, ఆ పార్టీ బ్యానర్ పైన ప్రజల్లోకి ఏమని వెళ్తారు? వెళ్ళడానికి ముఖం ఉండాలి కదా. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారన్నమాట, ఏదో ఒక్క ఎంపీ స్థానం గెలిచి చూడాలి అంటే అంత ఛాలెంజ్ చేస్తున్నట్టు ఆశ్చర్యంగా ఉందండి. చెప్తున్నా కదా, ఒక్క ఎంపీ స్థానం కాదు, ఉన్న సిట్టింగ్ లో ఉన్నోడికి కొట్ల పోటీ చేయరా బాబు, టికెట్ అనౌన్స్ చేస్తే కూడా వాడు వెళ్ళిపోయాడు పారిపోయి. ఇప్పుడు ఆ పార్టీలో కాంటాక్ట్ చేయడానికి గోడు, గుంటోడు, గుడ్డోడు, పిచ్చోడు, తాగబోతుడు, కాసాని జ్ఞానేశ్వర్ లాంటోడు ఆ టికెట్లు తీసుకుని కాంటాక్ట్ చేస్తాడు. ఇంకెవడున్నాడు ఆ వాటిలో? ఇప్పుడు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఆయన అది తెల్లారు లేస్తే అది కేసీఆర్ తిట్టేవాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చరిత్ర వేరే, వాడు దొంగ. ఆ రోజు మీరు చెప్పినట్టున్నారండి, నేను గతంలోనే చెప్పాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో ఉన్న వాడు ఒక దొంగ అని చెప్పిన. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి, ఈ యొక్క గురుకుల పాఠశాలకు వాడు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు, తర్వాత డైరెక్టర్గా ఉండి, దాంట్లో స్వారో ప్రభుత్వానికి ప్యారలల్గా స్వారోని ఒక వ్యవస్థ తయారు చేసి దాంట్లో క్రిస్టియనిజంలో మత మార్పిడికి పాల్పడి, అదే కాకుండా అమ్మాయిలను కటింగ్లు చేయడము, తర్వాత గురుకుల పాఠశాలల పనిచేసిన టీచర్లను కూడా అనేక విధంగా లైంగికంగా వేధించినటువంటి దాఖలను బయటకు వచ్చింది. జాతీయ గీతాన్ని వ్యతిరేకించి వాడు ఒక స్వారో గీతాన్ని పెట్టాడు, నేను దేవుని నమ్మను అది నమ్మను అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడితే వాడి పైన పార్లమెంట్లో ఆ ఇష్యూ వెళ్ళింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు పోయింది. అది వాడిని పైన దేశద్రోహం చట్టం కింద వాడిని అరెస్ట్ చేసి వాడి మీద కేసు పొక్కలో దోయాలని ఆలోచిస్తే, అప్పుడు కేసీఆర్కి బీజేపీకి సత్సంబంధాలు బాగున్నాయి కాబట్టి వాడిని కాపాడింది కేసీఆర్. అరే ఇమీడియట్ రిజిగ్నేషన్ ఇరవై రిజైన్ చేసి పోవని చెప్తే వాడు రిజైన్ చేశారు. ఆ కేసులన్నీ తారుమారు చేయడం జరిగింది. ఆ రిజైన్ చేసి మళ్ళీ అక్కడ రాజకీయ నాయకుడిగా మూసుకెత్తి చేసుకొని బీఎస్పీ పార్టీలో పోయాడు. బీఎస్పీని ఎందుకు పంపించిండు? కేసీఆర్ దళితులని దోహం చేశాడు, దళిత వ్యతిరేకి కాబట్టి, నువ్వు దళితుడు కాబట్టి దళిత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకించే దళితుల ఓట్లన్నీ వాడికి పడతాయి, మళ్ళీ వాడు తెచ్చి కేసీఆర్ ఓట్లు వేస్తాడు కాబట్టి ఒక వ్యూహం ప్రకారంగా వాడిని ఒక రాజకీయ నాయకుడు చేసింది. అంటే ఎవరు ఇవ్వలే, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కేసీఆర్ వదిలిన బాణం అనుకో. అంతే, ఖచ్చితంగా అది ప్రజలు గమనించారు, వానికి ఎవడు ఓట్లేదు తెలిసిపోయింది. తర్వాత ఎక్కడ పోతున్న బయట ఉంటే తంత్రం చేసి మళ్ళీ అక్కడ పోయాడు. మొన్నటి వరకు కేసీఆర్ నీకు సిగ్గుశీరం ఉందా అన్నోడు, ఇప్పుడు ఒక ఐపీఎస్ వేరే మామూలుగా ఆటో తోలటోడు, రిక్షా తోలటోడు ఒక తాగుబోతో మాట్లాడితే ఏం పరిగణనకు తీసుకునే అవసరం లేదు. ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిన దుర్మార్గుడు అనుభవం, మొన్నటి వరకు కేసీఆర్ తిట్టి, ఇప్పుడు గత దశాబ్ద కాలంగా కేసీఆర్ పరిపాలించింది స్వర్ణయుగం అంట. వాడు కడుపుకు అన్నం తింటుండ ఏం తింటుండో అర్థం కాదు. సో ఇలాంటి వ్యక్తులు ఉంటే ఈ రాజకీయ వ్యవస్థలో, రాజకీయంలో మంచోళ్ళు కూడా వాల్యూ లేకుండా పోతుంది.